నీ ఇంటి మీద సిలువ పెట్టుకొనుట గొప్పనా? లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో అనుదినము నీ సిలువను ఎత్తుకొని యేసును వెంబడించుట గొప్పనా? ఏది గొప్పది? చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు, నా మెడలో ఒక సిలువ వేసుకున్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతానని. ఇంకా కొంతమంది క్రైస్తవులు అనుకుంటున్నారు, వారు నివాసం ఉంటున్నటువంటి ఇంటి మీద ఒక పెద్ద సిలువను వేసుకుంటున్నారు కాబట్టి వారు దేవుని బిడ్డలని. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది, యేసు ప్రభువుల వారి స్వయముగా ఆయన నోటితో అంటూ ఉన్నారు, లుకాసు వార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. గమనించండి, బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొనుట నేను తప్పని చెప్పడం లే, నీ మెడలోనో నీ ఇంటి మీదనో సిలువ వేసుకొనుట తప్పని కూడా నేను చెప్పడం లే. అయితే బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని కూడా దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తున్నటువంటి విషయములను నీవు మీరుతూ ఉంటే అక్కడే నీవు అవివేకివిగా ఉన్నావు, అక్కడే నీవు అంధకారంలో బ్రతుకుతూ ఉన్నావు. యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి నీవు నీ సిలువను ఎత్తుకొనకుండా, యేసు ప్రభువుని వెంబడించకుండా నీ మెడలో సిలువ వేసుకున్న, నీ ఇంటి మీద సిలువ వేసుకున్న దాని వలన ప్రయోజనమేమీ కూడా లే. ఎవరిని సమర్థిస్తూ ఉన్నావు నీవు? ఏ ఆత్మీయ జీవితాన్ని నీవు సమర్థించుకుంటూ ఉన్నావు? మెడలో సిలువ వేసుకున్నాను కాబట్టి, మా ఇంటి డోర్ మీద ఒక సిలువ వేసుకున్నాను కాబట్టి, నేను వెళ్తున్నటువంటి వాహనమునకు ఒక వాక్యాన్ని అతికించుకున్నాను కాబట్టి, లేకపోతే నా పర్సులో దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాను కాబట్టి, ఏ కారణాన్ని బట్టి నిన్ను నీవు సమర్థించుకుంటూ ఉన్నావు? ఏ కారణాన్ని చూచి ఏ క్రైస్తవ జీవితాన్ని నీవు సమర్థిస్తూ ఉన్నావు అన్నటువంటిది పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఆ శాస్త్రుల వలె, ఆ పరిశీల వలె అవివేకివిగా అంధునిగా నీవు మిగిలిపోయి ఉంటే నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఏది గొప్పదంటే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించాలి. యేసును వెంబడిస్తున్నటువంటి నీ జీవితంలో సిలువ ఉండాలి. సిలువ లేకుండా యేసును వెంబడించలేవు. ఆ సిలువ మెడలో కాదు, ఇంటి మీద కాదు, నీ తలుపు మీద కాదు. ఆ సిలువ నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎత్తుకొని యేసుని వెంబడించాలి. సిలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని వాక్యానుసారముగా జీవించినప్పుడే సిలువ వస్తుంది. దేవుని వాక్యానికి వ్యతిరేకముగా జీవించినప్పుడు నీ జీవితంలో సిలువ ఉండదు. చాలామంది క్రైస్తవ జీవితాలలో సిలువ లేదు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యానుసారముగా జీవించినప్పుడే నీ జీవితంలోనికి సిలువ. దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే నీ జీవితంలో సిలువ లేదు. సిలువ లేకపోతే సిలువనెత్తుకొని ఎలా వెంబడిస్తావు? కనుకనే నీ మెడలోనో నీ ఇంటి మీదనో నీ తలుపు మీదనో ఇంకెక్కడో సిలువను పెట్టుకొని నీవు యేసుని వెంబడిస్తూ ఉన్నానని పొరపాటు పడుతూ ఉన్నావు. యేసు ప్రభు జీవితంలోనికి ఎప్పుడొచ్చిందో తెలుసా? సిలువ ఆయన పరలోకమందున్నటువంటి తండ్రి చిత్తాన్ని చేసినప్పుడు. హల్లెలూయా. నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే నెరవేర్చబడునుగాక అని ఆయన ఎప్పుడైతే ఆ గెస్సెమనే తోటలో వేదనపడి కన్నీరు కారుస్తూ మోకరించి ప్రార్థించాడో, అప్పుడు ఆయన జీవితంలోనికి సిలువ వచ్చింది. నీ చిత్తాన్ని నీ ఇష్టాన్ని చేసుకుంటూ, మనుషుల మెప్పు కోసం నీవు బ్రతుకుతూ, సమాజంలో అందరూ మెచ్చుకునే విధముగా నీవు బ్రతుకుతూ, నీ జీవితంలో సిలువ ఎత్తుకొని యేసును వెంబడించాలంటే వీలు కాదు. ఏది గొప్పదో నిర్ణయించుకోండి. సిలువను ఇంటి మీద పెట్టుకున్నటువంటి వ్యక్తి గొప్పవాడా? లేకపోతే ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యానుసారముగా జీవిస్తూ సిలువను ఎత్తుకొని యేసును వెంబడించేటువంటి వ్యక్తి గొప్పవాడా? ప్రతి క్రైస్తవ సంఘమా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానో తెలుసా?
అలాంటి ఆత్మీయ స్థితిలో మీరుంటే మీరేం చేయాలో తెలియజేయడానికి మాటలు చెప్తూ ఉన్నాను. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఒకవేళ మీరు అభిమానిస్తూ ఉంటే ఏం చేయాలో చెప్తున్నాను. ఆ వ్యక్తిని సమర్థించొద్దు, అలాంటి ఆత్మీయ జీవితాన్ని సమర్థించొద్దు. అతని కొరకు ప్రార్థన చేయి. తండ్రి చిత్తాన్ని చేయకుండా నీ ఇష్ట ప్రకారమే నీవు జీవిస్తూ ఉంటే నీ జీవితంలో సిలువ లేదు. సిలువ లేకుండా యేసును నీవు వెంబడించలేవు. యేసు నమ్ముకున్నానని నీవు సాక్ష్యము చెప్పినటువంటి ప్రతిసారి కూడా ఈ లోకము నిన్ను ద్వేషిస్తుంది. హల్లెలూయా. నీవు నిజమైన క్రైస్తవుడివైతే లోకము చేత నీవు ద్వేషించబడాలి. నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, యేసు ప్రభువుల వారు స్వయంగా చెప్పారు. చూడండి యోహాను సువార్త 15:18-19 చదువుకుందాం. లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. యేసు నమ్ముకున్నటువంటి నీ జీవితంలో లోకము చేత నీవు ద్వేషించబడాలి. ఎంతకాలం నీ బ్రతుకులో మనుషులేమనుకుంటారో, వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో అని రాజీ పడిపోయి లోకము ద్వేషించకుండా లోకము చేత ప్రేమించబడేటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఏది గొప్పదని మనం పొరపాటు పడుతున్నాం. సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి, ఈ లోకంలో ఉన్నాము కాబట్టి, లోకంలో ఉన్నటువంటి అందరి చేత మంచి వ్యక్తివిగా పొగడించుకొనడం గొప్పది అనుకుంటూ ఉన్నావా? లేకపోతే దేవుని వాక్య ప్రకారము జీవించినప్పుడు లోకము చేత ద్వేషించబడేటువంటి జీవితము గొప్పదనుకుంటూ ఉన్నావా? ఏ జీవితాన్ని సమర్థిస్తూ ఉన్నావు? అవివేకివిగా ఉన్నావా, అంధునిగా ఉన్నావా? నీ జీవితంలో పరిశీలన చేసుకోవాలి.